వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారు అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ రోజు నుండి రేవంత్ రెడ్డి రూలింగ్ ప్రారంభం కానుంది అదంతా పక్కన పెడితే హైదరాబాద్ జనాలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే హైదరాబాద్ సిటీని ఒక రోల్ మోడల్లాగా తీర్చిదిద్దాడు కేసీఆర్ ఎన్నో కంపెనీలను తీసుకొచ్చాడు కూడా ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అయితే కేసీఆర్ ఓడిపోయినందుకు శోకసంద్రంలో మునిగిపోయారు అనే చెప్పాలి ఒక్కసారి ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కంటే భయంకరమైన మెజార్టీతో ప్రతి స్థానంలోనూ గెలుపొందింది బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా పదిహేడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది ఇది హైదరాబాద్ జనాలు బీఆర్ఎస్ పార్టీ మీద చూపించిన స్వచ్ఛమైన అభిమానం అనే చెప్పాలి ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నెటిజన్స్ గత కొద్ది రోజుల నుండి వినూత్నమైన ట్రెండింగ్ ని చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండండి కానీ మా తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా మాత్రం కేటీఆర్ ని పెట్టుకోండి అని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు చూసేందుకు ఇది చాలా సిల్లీగా అనిపించినా కేటీఆర్ పై జనాలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అర్థమవుతుంది ఈ ట్రెండింగ్ జరిగిన వెంటనే కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్న విధంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటోని చూసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీతో కేటీఆర్ నిజంగానే కలిసిపోయాడా అంటూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఆ ఫోటో లేటెస్ట్ మాత్రం కాదు మూడేళ్ల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డితో అసెంబ్లీలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోటోని తీసినట్లు తెలుస్తుంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి ప్రతిపక్షంలో ఉండడం ఆ పార్టీ అభిమానులకు కాస్త ఇబ్బందికరంగానే అనిపించాలి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టే ఛాన్స్ లేదట ఆయన దృష్టి మొత్తం ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల మీదనే ఉందట సొంత రాష్ట్ర రాజకీయాల్లోనే ఓడిపోయిన కేసీఆర్ ఈ కష్టమైన సమయంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి